దేశవ్యాప్తంగా దుమారం రేపిన కోల్కతా హత్యాచారం కేసును ఆ కేసుకు సంబంధించి దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ని విచారిస్తోంది సిబిఐ. ఈ సందర్భంగా సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చెందిన వైద్య బృందం నిందితుడి మానసిక తీరును విశ్లేషించింది. ఇందులో సంచలన విషయాలు తెలిసాయి. నిందితుడు అశ్లీల చిత్రాలకు బానిసగా మారాడని చెప్తున్నారు అధికారులు. ఫోరెన్సిక్ వారు చెప్పిన దాని ప్రకారం సంజయ్ రాయ్ లో పశు ప్రవృత్తి కనిపించిందన్నారు. ఘటన జరిగిన తర్వాత నిందితుడికి ఎలాంటి పశ్చాత్తాపం లేదని తెలిసిందన్నారు సిబిఐ అధికారులు. మరోవైపు నేరం జరిగిన ప్రదేశంలో సంజయ్ రాయ్ ఉన్నాడని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి అంటున్నారు సిబిఐ అధికారులు. ఆగస్టు 8న ఉదయం 11 గంటలకు శ్వాసకోశ విభాగం సమీపంలో కనిపించాడు. ఆగస్టు 9న తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ అదే బిల్డింగ్ కి వెళ్లినట్లు సిసి కెమెరాలో గుర్తించారు అధికారులు. సంజయ్ రాయ్ ఫోన్ పరిశీలించగా అశ్లీల వీడియోలు కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు సిబిఐ అధికారులు.